ఈనాటి మహిళలకి డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక నచ్చిన మంత్రులకు శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు ఎమ్మెల్సీలకు వేదిక ఇచ్చిన మాజీ శాసనసభ్యులకు మాజీ మంత్రులకు అందరికీ కూడా నగర మేయర్కి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం ఈరోజు డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ మరి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు మరి ఈ సంవత్సరంలోనే మరి రెండోసారి మన ఒంగోలుకు వచ్చినందుకు మహిళల కార్యక్రమానికి రెండోసారి వచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ తెలుసు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పావులా ఒడ్డి ప్రవేశపెట్టినటువంటి ఘనత రాజశేఖర్ గారికి దక్కింది. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మరి పావుల వడ్డీ కాదు కదా, ఏ వడ్డీ కూడా రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. ఆయన ఎలక్షన్స్ ముందల డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానని చెప్పి డ్వాక్రా మహిళలకు ఎంతో ఆశ పెట్టారు. మహిళలు కనిపిస్తే అమ్మా నీ డబ్బులు మీ ఉన్నట్టు బంగారం అంతా మీరు పెట్టిన బంగారం అంతా కూడా నేను బ్యాంకులో నుంచి తీసేస్తాను అని చెప్పి మరి మాట చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటా ఉన్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట ప్రకారం మరి ఆ రోజు మేనిఫెస్ట్ లో పెట్టినటువంటి ప్రకారం మరి డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి 4 సంవత్సరాలు మాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలో ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టోలో దాదాపు 90% కార్యక్రమాలు పూర్తి చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు చేశాడు. ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటైనా పూర్తిగా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా ఈ సభలో. చెప్పండమ్మా మీకేం నెరవేర్చారా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి విషయంలో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి ఉంది. రేపు మళ్ళా మాకు భయం వేస్తా ఉంది, ఎమ్మెల్యేలు కూడా మీరొద్దు మీ భార్యను పెట్టుకుంటారేమో అని భయం వేస్తా ఉంది మాకు కూడా. మరి అది ఆ పరిస్థితి కూడా వస్తుందేమో. మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చినటువంటి మహిళల పక్షపాతి అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మన గతంలో ఏప్రిల్ మన అక్టోబర్లో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు పట్టణానికి మంచినీటి సప్లైకి వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం 400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ అన్ని కూడా డిపిఆర్ అని పూర్తి అయ్యి 2 రోజుల్లో మరి జీవో కూడా వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు త్వర త్వరగా మరి ఆ కార్యక్రమాన్ని మనకి అందిస్తున్నందుకు మరి ఒంగోలు పట్టణ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నిన్న కార్యక్రమంలో జరిగేటప్పుడు చిన్న అపశృతి జరిగింది. ఒక వినకొండ నుంచి ఒక కారు వెళ్తుంటే అధికారులు ఆపి కారు స్వాధీనం చేసుకున్నారని చెప్పి సీఎం కాన్వే కోసం స్వాధీనం చేసుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎంక్వైరీ చేసి ముందుగా ఎవరైతే కారు ఆపారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. మరి దానికి చంద్రబాబు నాయుడు గారు రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు కారు ఆపారు, రేపు ఇళ్ళల్లో కూడా ఉన్నారు అని చెప్పి ఏదో రకరకాల ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఒక కారు ఆపిన దానికే ముఖ్యమంత్రి గారు స్పందించి వాళ్ళని సస్పెండ్ చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు
మీరు గోదావరి పుష్కరాల్లో 29 మందిని పట్టును పెట్టుకున్నారే. ఆ రోజు ఏం చేశారయ్యా? మేము ఆ తప్పు చేసుంటే మేము బహిరంగ వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాం. వాళ్ళు మా వాళ్ళు అధికారులు కానీ ఎవరు తప్పు చేసినా క్షమాపణ చెప్తున్నావు. నువ్వు కనీసం 29 మంది పట్టు పెట్టుకుని క్షమాపణ కాదు కదా ఏదో ఎంక్వైరీ చేసి తూతు మంత్రంగా తీసి పారేశావు. నీ సొంత స్వయంప్రభుత్వంతో నీ ఒక డాక్యుమెంట్ తయారు చేసుకునే దానికోసం 29 మంది పట్టును పెట్టుకున్నావే, సిగ్గులేదా ఈ రకంగా నీ మాట్లాడటానికని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి నిన్న జ్యోతి పేపర్ వస్తుంది, ఒంగోలులో 3 రోజుల నుంచి ఈ బ్యారికేడ్ కట్టేదానికోసం షాపులు మూసేశారని. ఏమి అన్యాయం మాట్లాడుతున్నారా? ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చినా కూడా షాపులు తెప్పించాం, షాపులు తెలిసే ఉన్నాయి. ఎందుకు కళ్ళబొల్లి మాటలు మాట్లాడటం? అన్ని అంటే ప్రజల్ని మోసం చేసే దానికి మాట్లాడే మంచి పద్ధతి కాదని కూడా పత్రికల వరకు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇప్పటికే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడేది లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుకుంటా ఉన్నా, మా జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ ని మరి ఈ 2 సంవత్సరాల లోపల పూర్తి చేసి మా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి అందరూ కూడా మరి మంచి రోజులు తీసుకురావాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.